హాయ్ అందరికి నమస్తే. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నా. దానికి ఇప్పుడు ఫస్ట్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా నాలుగు భాగాలు. ఇది పొయ్యి ముట్టించుకొని, పొయ్యి కొంచెం గలీజ్ గలీజ్గా ఉంది, ఏమనుకోకండి, ఎందుకంటే కొంచెం బాగాలేదు మూడు నాలుగు రోజుల నుంచి, అందుకని పొయ్యి అంత నీట్గా వేసుకోలే అనమాట. అయితే పల్లీలు వేస్తున్నా కొన్ని, పల్లీలు, జరంత శనగపప్పు, జరుగు మెంతులు, ఇలా లవంగాలు, యాలకులు, చెక్క, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, కొబ్బెర, జరన ఎల్లిపాయలు, జీడిపప్పు. ఇక ఇట్లా ఎంచుకున్నా ఇవన్నీ, ఇవి చల్లగా అయినాక మిక్సీ పట్టాలి, పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకో, ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేస్తున్నా, మీకు అమ్మ ఇప్పుడే నేను అప్పుడే వీసేసేది గుర్తు. నాకు ఇప్పుడే అప్పుడే గాలి మాత్రం అందులో వీసేసి అయిపోయింది. పడ్డది అంటే నా చేతి లెక్కలు కెమెరా చేసి దానిలో వరకు అట్లా భయం అయింది, ఒకటే దుప్ప అన్నది. మన ఇంతగా అట్లా అంటే బయట మందుల పంట అన్నట్టు, మా ఇంటి పని ఉన్నాయి మంచి పంట అందుకే వాళ్ళకి తెలియంట. ఏం జాతి ఉంటాయో అదేం జాతి ఉంటాయో అదే కదా. ఇది మరి ఘోరం ఏంటంటే నేను ఉంటాయి అని చెప్పడానికి ఇది ఓపెన్ అయినా ఇప్పుడు అంటాయి. అయ్యో అలా మసాలా ఎక్కడ ఉంటుంది? ఉంటుంది ఇంకా పట్టిస్తా. ఇవైతే ఘోరం, రాజేష్కి పెడతాయి ఇది. నేను తినాలా? మొత్తమే తినా అన్నము? అన్నం తింటా, ఇది తిన్నా. ఏం వేసుకొని తింటూ ఒక నాలుగు కరివేపాకు, బిర్యానీ ఆకు, ఆయిల్, పసుపు, కర్బూజా, జరంత చింతపులుసు విసికిన, ఇది కూడా ఇంట్లోనే పోసేస్తున్నా. ఇప్పుడు ఇది బాగా కొంచెం కారం ఉప్పు వేసేసి మూత పెట్టేస్తాను.
కారం, ఉప్పు, సరే ఎందుకని ఇంకా మూత పెట్టేస్తే దొరికింది. వెళ్ళి అయితే సూపర్ వస్తుంది, జబర్దస్త్ కారం ఇట్లా అన్నీ అయిపోయినాయి కదా, అది మన పట్టించిన కారం కదా అంత కలర్ రాలేదు అయిపోయింది అని వేసేసి ఒక జర ఉడుకు. ఏ ఉడకనే వస్తుందే అయితే మన ఫ్రై చేసిన కదా, కట్ చేసి ఒకసారి ఫ్రై నుంచి కొంచెం కొత్తిమీర అయిపోయింది కట్ చేయాలి.